తో కొట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లి కరోనాని పారద్రోలి మరి ఆదాయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచి అప్పులే మాత్రం చేయకుండా ఎన్ని బటన్లు నొక్కినా తగ్గేదేలే అంటూ మరి మనం ఆదాయం అలా పెరిగిపోయింది. జీడిపి రాష్ట్రం అంతా ఎలా ఉంటే ప్రపంచం అంతా ఎలా ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి జమానాలో జీడిపి విపరీతంగా పెరిగిపోయింది. అతను పర్సనల్ జీడిపి లక్ష రెట్లు పెరిగింది, అది వేరే విషయం. బట్ రాష్ట్రం జీడిపి కూడా పెరిగిపోయిందని చెప్పి ఆ పోసుగోలు కౌరులు అన్నీ మరి చెప్పి మరి అంతలోనే మరి సొమ్ములే ఉంటాడు. ఇదే లాజిక్ మనకు అర్థం కాదు. ఇంకొకటి ఆయన ఇచ్చిన చక్కని వివరణ ఒక జాతిగా వినాలి, ఇది అద్భుతం. ఏంటంటే ఇప్పుడు నాడు నేడులో స్కూల్స్ అభివృద్ధి చేయాలి, ఇప్పుడు ఈ జీపీఎస్ కాకుండా ఓపీఎస్ ఇచ్చానంటే ఈ స్కూళ్ళ అభివృద్ధికి డబ్బులు ఉండవు. అప్పుడు స్కూల్కి విద్యార్థులు రాకపోతే ఆ చంద్రబాబు నాయుడు వచ్చి స్కూలు స్కూలు నీకు విద్యార్థులు ఎందుకు రావట్లేదు అంటే అభివృద్ధి చెందట్లేదు అని చెప్తే డబ్బులు లేవని అభివృద్ధి చెందట్లేదంటే ఇతను ఆ స్కూల్ను మూసేస్తాడు. స్కూల్ను మూసేసిన తర్వాత మాస్టర్లు మాస్టర్లు ఇంకా మీరెందుకు అని చెప్పి మాస్టర్ని తీసేస్తారట. అలాగే ఆర్టీసీకి కూడా మరి ఆర్టీసీకి మరి రేపు బస్సులు కొనాలన్నా అభివృద్ధి చేయాలన్నా సొమ్ములు లేకపోతే అంటే వీళ్ళకి ఓపీఎస్ ఇస్తే ఇది ఏమి పని చేయమని మనోడు చెప్పేది, దానికి కూడా మళ్ళీ ముందు బస్సులు తిరగటం ఆగిపోతాయట. అప్పుడు చంద్రబాబు వచ్చి బస్సులు తిరిగినప్పుడు మీరెందుకని చెప్పి ఉద్యోగస్తులను అందరినీ తీసేస్తారట. అలాగే రైతు భరోసా కేంద్రాలు కూడా మరి కుంటుపడతాయట ఓపీఎస్ ఇస్తే. అప్పుడు భరోసా కేంద్రం నువ్వు పని చేయట్లేదు కదా, నీ దాంట్లో పనిచేసే వాళ్ళు ఎందుకని చెప్పి వాళ్ళని కూడా తీసేస్తా అంట. సో ఇతను ఓపీఎస్ ఇస్తే అసలు రాష్ట్రంలో ఇతను మారిపోతే ఇంకా అసలు ఉద్యోగాలు ఇవ్వడానికి అసలు ఉద్యోగస్తులు ఎవరో ఉండరట, అందరినీ చంద్రబాబు నాయుడు గారు తీసేస్తారట. అమ్మ నా కొడుకులారా, గతంలో ఓపీఎస్ఏ ఉంది కదా, అప్పుడు ఎవరినైనా తీసేశారా? మరి ఇప్పుడు మరి 5 రాష్ట్రాల్లో మరి ప్రవేశపెట్టారే, మరి వాళ్ళు ఎవరైనా మరి ఉద్యోగస్తుల్ని తీసేశారా? ఎందుకు ఇంత అంటే ఇన్కోహరెంట్గా, అంటే ఇప్పుడు జనరల్గా మైండ్ పనిచేయకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయమ్మ. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఓ పక్క ఆదాయం పెరిగిపోయిందంటాడు, అప్పులు చేయట్లేదంటాడు, ఇంకో పక్క డబ్బులు లేవంటాడు, ఈ ఇది గొప్ప స్కీమ్ అంటాడు, మరి ఇదే గొప్ప స్కీమ్ అంటాడు. కానీ వేరే ఏదైతే మరి ఇంత గొప్ప స్కీమ్ కాదో ఆ స్కీమ్ చేస్తే అసలు రాష్ట్రంలో ఉద్యోగస్తులే ఉండరు అంటాడు. మరి ఇదేమి వింత వాదన, ఇదేమి విచిత్రమైన వాదన! మరి జనం ఇంత ఇన్కోహెరెంట్గా ఇంత అసంబద్ధంగా మాట్లాడితే బుద్ధి లేదన్న ఆలోచన ప్రజలకు వస్తుంది అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడటం, ఎంత దరిద్రంగా మాట్లాడిన తర్వాత కూడా ఆ సిగ్గు లేకుండా కొందరు సన్మానం కూడా చేస్తామని అంటాం. కానీ కాస్త అప్పుడు మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి బుర్ర పనిచేసింది, ఒరే అసలు మనం ఎంత డ్యామేజ్ చేస్తే కూడా వీళ్ళు సన్మానం చేస్తున్నారంటే ఇందులో ఏదో మతలో వండుంటుందరా అని చెప్పి లటుక్కన అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన విజ్ఞానాన్ని ప్రదర్శించి ఆ సన్మానం ఎలా ఉంటుందో పసిగట్టేసి ఆయన అక్కడి నుంచి లటుక్కనే తప్పుకున్న విధానం అద్భుతం, అత్యద్భుతం. సరే మరి చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏం చేస్తారు. బండి శ్రీనివాసరావుని
ఇంకెవరో సమ్ రెడ్లు ఎవరో ఒకళ్ళిద్దరు రెడ్ నాయకులు ఉన్నారు, మరి వాళ్ళనే ఫాలో అయ్యి జీపీఎస్ బల జీపీఎస్ బల అని చెప్పి మరి సంకలు కొట్టుకుంటారా ఏం చేస్తారో చూద్దాం. కానీ ఆ సోది కవర్లు సొల్లు కవర్లు మానేస్తే ఏదో చెప్పండి సింపుల్గా, డబ్బులు లేవు, రాష్ట్రం దారుణంగా ఉంది, సో కాబట్టి నేను చేయగలిగింది ఇంతే అని చెప్పేస్తే ఏ గొడవ లేదు. తర్వాత మీ ఇష్టం, అలాగే నమ్ముతారు మన మాయ మాటలు నమ్ముతారు అనుకుంటే అది మీ కర్మ. ఈ ఇద్దరు ముగ్గురు నాయకుల్ని నమ్ముకున్న ఉద్యోగస్తుల కర్మ. అలాగే సరే, గతంలో జమ్మరే గారు ఒక కొండని అరుషికొండని వేరే రోజా గారి కొండగా అంటే టూరిజం కొండగా చూపెట్టి వాళ్ళు ఏదో కాపురం పెట్టుకుంటా ఉన్నారు. సరే అదేదో నడుస్తుంది, సరే అల్టిమేట్గా కోర్టులో ఏమవుతుందో చూద్దాం. ఈలోపు ఏ బండికైనా కొండ, ఏటూకి లేదా కొండ అని మరి మా ఏటూ గారు కూడా తొర్లవాడ అని ఆనందపురం జంక్షన్ దగ్గర హైవేకి జస్ట్ కోతవేట దూరంలో ఒక విష్ణు పాదాలు, కొన్ని భగవంతుని విగ్రహాలు దొరికిన ప్రదేశంలో ఆయనకి వారి కుమార్తెకు మరి గతంలో ఎక్కడో బీచ్ రోడ్లో ఏదో షిప్ తీసుకొచ్చి అయ్యే వ్యాపారాలు చేయాలని కూడా చెప్పారు. ఏ చాలా స్థలాలు కూడా అక్కడ కొనుక్కున్నారు. ఆ దశపల్ల హిల్స్ అన్నీ కూడా వీళ్ళే బలవంతంగా అగ్రిమెంట్లు రాయించుకున్నారు.